హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో మంచి స్మోకీ ఫ్లేవర్తో తందూరి చికెన్ని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ చికెన్ని రోస్ట్ చేసుకోవడం కోసం జస్ట్ మనం ఒక టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ని యూస్ చేస్తామండి. దాంతోపాటుగా కొద్దిగా బటర్, అంతే. ఎక్కువ ఆయిల్ని యూస్ చేయము. అలాగే ఈ చికెన్కి స్మోకీ ఫ్లేవర్ రావడం కోసం 3-4 టిప్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా చాలా ఈజీ వేలో 100% పక్కగా చెప్తున్నానండి. తందూరి చికెన్ని ఇలా మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎంత పెద్ద స్టార్ హోటల్లో తిన్నా కూడా మీకు ఆ ఫీల్ అనేది రానే రాదు. ఇక మరి లేట్ చేయకుండా జ్యూసీ జ్యూసీగా టెండర్గా ఉండే చికెన్ తందూరి రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ చికెన్ తందూరి రెసిపీ కోసం నేను ఇక్కడ 2 ఫుల్ లెగ్ పీసెస్, అలాగే 2 డ్రమ్ స్టిక్స్ని తీసుకున్నానండి. ఇది ఓవరాల్గా వెయిట్ వచ్చేసి 500 grams దాకా ఉందన్నమాట. ఈ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత లోపల వరకు ఘాట్లను పెట్టుకోవాలండి. అన్ని లెగ్ పీసెస్కి కూడా బాగా డీప్గా ఘాట్లు పెట్టుకోండి. దీనివల్ల జ్యూసెస్ అన్నీ లోపల వరకు పీల్చుకుంటాయి. ఇప్పుడు ఈ లెగ్ పీసెస్కి ఒక అరబద్ద నిమ్మ చెక్కని రసాన్ని పిండి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసేసి ఒక 2-3 మినిట్స్ పాటు బాగా మసాజ్ చేయాలి. నిమ్మరసాన్ని ఉప్పుని కూడా లెగ్ పీసెస్కి బాగా పట్టించాలండి. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. ఈలోపు తందూరి మసాలాని తయారు చేసుకుందామండి. దానికోసం ఫస్ట్ ఒక పలచటి క్లాత్ తీసుకుని అందులోకి 1/4 కప్ దాకా చిక్కటి పెరుగుని యాడ్ చేసుకోండి. పెరుగుని వేసిన తర్వాత కొద్దిగా లైట్గా స్క్వీజ్ చేస్తే ఈ పెరుగులోంచి కొద్దిగా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వాటర్ తీసేసిన తర్వాత పెరుగు అనేది చిక్కగా అవుతుందండి. అలా తయారైన చిక్కటి పెరుగుని ఒక వెడల్పుగా ఉండే బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల దాకా కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ దాకా తందూరి మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. తందూరి మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలో మన వీడియోస్లో ఆల్రెడీ చేసి పెట్టానండి. ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ మసాలా పొడైనా యూజ్ చేయొచ్చు, లేదంటే చికెన్ మసాలా అయినా వాడుకోండి. తందూరి మసాలా పౌడర్ అయితే ఎగ్జాక్ట్ టేస్ట్ అలాగే ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. ఆమ్చూర్ పౌడర్ కనుక లేకపోతే 1/2 టీ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతి తీసుకుని కొద్దిగా క్రష్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసి ఈ మసాలాలన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు నిమ్మరసం కలిపి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ని యాడ్ చేసుకుని మసాలా మొత్తాన్ని కూడా చికెన్ లెగ్ పీసెస్కి లోపల వరకు కూరుతూ అంతా కూడా బాగా అప్లై చేయండి. ఈ చికెన్ లెగ్ పీసెస్కి మసాలాని బాగా పట్టించేసి ఈ బౌల్ని డీప్ ఫ్రిజ్లో 1 అవర్ పాటు వదిలేసేయాలండి. ఫ్రీజర్లో అయితే 1 అవర్ పాటు మ్యారినేట్ చేస్తే సరిపోతుందండి. అదే మీరు బయట మ్యారినేట్ చేసుకోవాలి అంటే 2-3 అవర్స్ పాటు మ్యారినేట్ చేస్తే చికెన్ అనేది టెండర్గా తయారవుతుందన్నమాట. ఈ చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు మనం గ్రీన్ చట్నీని ఫటాఫట్ తయారు చేసుకుందామండి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1/2 కప్ దాకా పుదీనా ఆకులు, 1/2 కప్ దాకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని ఇందులోకి 1/4 ఇంచు దాకా అల్లాన్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే చిన్న పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిక్కటి పెరుగుని 1/3 కప్ దాకా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ దాకా ఆమ్చూర్ పౌడర్ అండ్ టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసం 1/2 టీ స్పూన్ దాకా పంచదార. వీటన్నిటినీ కూడా వీలైనంత ఫైన్ పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా మింట్ చట్నీ తయారు చేసుకోవచ్చు. ఈ మింట్ చట్నీ తందూరి రెసిపీస్లోకి కానీ లేదా టిక్కా రెసిపీస్లోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ మింట్ చట్నీ తయారు చేసేసుకున్నాం కాబట్టి ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని బయటకు తీసేసి ఈ చికెన్ని రోస్ట్ చేసుకోవాలండి. దానికోసం స్టవ్ మీద మందంగా వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్లో ఆయిల్ ఏమీ వేయకుండా డైరెక్ట్గా మీరు ఈ లెగ్ పీసెస్ని వేసేసేయండి. అలాగే బౌల్లో ఉండే మసాలా మొత్తాన్ని కూడా ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఈ మసాలా అంతా కూడా చికెన్ లెగ్ పీసెస్కి బాగా పట్టేటట్టుగా అటు ఇటు కూడా రోస్ట్ చేసుకుంటూ అడుగు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో మీరు మూత పెట్టకూడదండి. మూత పెడితే చికెన్లోంచి వాటర్ వచ్చేసి గ్రేవీ వచ్చేస్తుంది అన్నమాట. సో అందుకని మూత పెట్టకుండా మనం మీడియం ఫ్లేమ్లోనే 5-10 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు వీడియో క్లిప్లో చూస్తే తెలుస్తుంది కదండి, మసాలా అంతా కూడా దగ్గరకైంది, ఆయిల్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, అలాగే చికెన్ అనేది లైట్గా డ్రై అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ని వేసుకోండి. బటర్ వేసిన తర్వాత బటర్ అంతా కరిగి ఈ ముక్కలకి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి.
ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ చికెన్లోంచి వాటర్ అనేది రాని రాదనమాట. సో ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఈ చికెన్ అంతా మంచిగా కుక్ అయ్యేంత వరకు కూడా మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ప్రతి 2 మినిట్స్కి ఒకసారి మూత తీసి తిప్పుకుంటూ బాగా రోస్ట్ చేసుకోండి. ఈ చికెన్ అనేది కంప్లీట్గా కుక్ అయ్యేలోపు దీనికి తందూరి ఫ్లేవర్ తీసుకురావడం కోసం నేను టిప్స్ని చెప్తానని చెప్పాను కదండి. సో యాక్చువల్గా అయితే తందూరి చికెన్ మనకి ఆ ఫ్లేవర్ రావాలి అంటే బొగ్గుని వాడతామన్నమాట. జనరల్గా బొగ్గు అనేది కాల్చి బొగ్గుని ఒక గిన్నెలో పెట్టి స్మోక్ తెప్పిస్తాము. బట్ ఈ కోల్ అనేది అందరి దగ్గర అవైలబుల్ ఉండదండి. ఇప్పుడు ఆన్లైన్లో మనకి దొరుకుతుంది. ఆ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. రెగ్యులర్గా ఇంట్లో బార్బిక్యూ చేసుకునే వాళ్ళైతే ఓకే, కానీ ఎప్పుడో ఒకసారి తందూరి చేసుకునేటప్పుడు ఈ బొగ్గు కొనాల్సిన అవసరం లేదండి. దానికి ఆల్టర్నేటివ్గా నేను ఇక్కడ కొబ్బరి చిప్పని వాడుతున్నాను అన్నమాట. జస్ట్ మనకి ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు చిప్ప దొరుకుతుంది కదా, సో దాంతో మనం ఈ స్మోకీ ఫ్లేవర్ తీసుకురావచ్చు. అండ్ దాంతో పాటుగా ఇంట్లో మనకి దాల్చిన చెక్క, అలాగే బ్లాక్ కార్డమమ్ ఉంటుంది కదా, నల్ల యాలక్కాయ ఉంటుంది కదా, సో దాన్ని కానీ లేదా కొబ్బరి చిప్పని కానీ యూజ్ చేసి మనం ఈ స్మోకీ ఫ్లేవర్ని ఈజీగా తెప్పించవచ్చండి. సో నేనైతే ఇక్కడ కొబ్బరి చిప్పని వాడుతున్నాను. చికెన్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోవాలండి. ఇలా మొత్తం చికెన్ చక్కగా సాఫ్ట్గా లోపల వరకు కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపుకుని ఈ లెగ్ పీసెస్ని అంచుల వెంబడికి జరుపుకుని సెంటర్లోకి ఒక చిన్న బౌల్ని పెట్టుకోండి. అందులోకి కొబ్బరి చిప్పల్ని కాల్చి బొగ్గుగా అయిన తర్వాత నిప్పు ఉన్నప్పుడే ఈ చిప్పల్ని బౌల్లోకి వేసేసేయండి. బౌల్లో వేసిన తర్వాత జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా బటర్ ఉంటే బటర్ వేయండి, లేదంటే నెయ్యి కానీ నూనెను కానీ వేసుకోవచ్చు. ఇలా బటర్ వేసిన వెంటనే మనం మూత పెట్టేసేయాలండి. ఎయిర్ టైట్గా ఉండే మూత పెట్టేసేయాలి. స్మోక్ అనేది బయటికి పోకూడదు అన్నమాట. ఈ స్మోక్ అనేది చికెన్ మొత్తానికి కూడా బాగా పట్టాలి. స్మోక్ మొత్తం రిలీజ్ అవ్వడం ఆగిపోయేంత వరకు మూత పెట్టేసి అలా వదిలేసేయండి. సో మనకి చికెన్ తందూరి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఒక చిన్న ఫైనల్ టచ్ మాత్రమే మిగిలిందనమాట. ఇలా రోస్ట్ చేసేసుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకుని బర్నర్ మీద జస్ట్ ఒక 5 to 10 సెకండ్స్ పాటు కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకుని బర్న్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఆ ఫ్లేవర్ అనేది చికెన్ లోపల వరకు బాగా వెళ్తుంది, అలాగే పైన కూడా మనకి మంచి టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. ఇలాగే అన్ని లెగ్ పీసెస్ని కూడా కొద్దిగా ఫ్లేమ్ మీద అటు ఇటు లైట్గా కాల్చుకుని మనం తయారు చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే బోన్స్ కూడా వదలాలనిపించదు. అంత టేస్టీగా ఉంటుందండి, జ్యూసీ జ్యూసీగా చాలా చాలా యమ్మీగా ఉంటుంది. న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదండి, సో న్యూ ఇయర్ రోజున కేక్తో పాటు ఇలా చక్కగా చికెన్ తందూరీ కూడా చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే మీరు ఏది చెప్పినా చేయాల్సిందే, అందరూ ఫిదా అయిపోతారండి ఈ చికెన్ తందూరి రెసిపీకి. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ, మీరందరూ కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ట్రై చేశాక ఈ చికెన్ తందూరి రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.